నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉన్నప్పుడే మను కొంచెమైనా మనశ్శాంతిగా ఉండగలుగుతాడు. నీ కొడుక్కి మనశ్శాంతి అవసరం లేదనుకుంటే నువ్విలాగే ఉండు, నాకేం అభ్యంతరం లేదు. కొడుకు సంతోషంగా ఉండడం కన్నా నీ పంతాలు పట్టింపులే ముఖ్యమనుకుంటున్నావా మహేశ్వరి? మేం పండగ చెయ్యాలనుకున్నది చేస్తున్నది మాకోసం కాదు, మీరు సంతోషంగా ఉండడం కోసం. మాకోసం కాకపోయినా మనో మనసు కొంచెం తేలికపడ్డం కోసమైనా రెడీ అవ్వు మహేశ్వరి. సరే, మనో గురించి చెప్పి మహేశ్వరిని ఎలా ఒప్పించావో నేను కూడా మహేశ్వరి గురించి చెప్పి మనోని అలాగే ఒప్పించాను. అక్కడే నుంచున్న వెంటి రామనో, కృష్ణ మీద అంత కోపం ఉన్నవాడు కృష్ణ చేస్తున్న ఫంక్షన్ కి పెళ్లి కొడుకులా రెడీ అయి వచ్చాడేంటి? రామను, మను, రామను రా. లీలా, ఆవిడొచ్చే టైం అయింది, హర్షని త్వరగా రెడీ అయ్యి రమ్మను. అలాగేనండి. అసలైన పండగ కళ ఇప్పుడొచ్చింది. థ్యాంక్ యూ మహేశ్వరి. అత్తయ్య, మీరు మాతో పండగ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నువ్వు సంతోషంగా ఉంటే నాకెందుకు, ఏడుస్తూ కూర్చుంటే నాకెందుకు? నేను పండగ చేయాలనుకుంది నీకోసం కాదు, నా కొడుకు సంతోషంగా ఉండడం కోసం. పిచ్చి మాటలు మాట్లాడుతూ తెగిపోయిన సంబంధాన్ని కలపాలని ప్రయత్నించుకో, అది జరిగే పని కాదు.